మైలురాయి ఏంటంటే ముఖ్యమంత్రిగా భూ సంస్కరణ భూమి ఒక రైతు కూలి రైతుగా ట్రాన్స్‌ఫర్ కావాలి రైతు కూలి ఎప్పటికీ రైతు కూలీనేనా లేబరేనా తనికి తప్పకుండా ఒక ఎకరమో రెండు ఎకరాలు భూమి ఉంటే అది పెద్ద ఆయుధం అది ఒక పెద్ద గొప్ప సంపద రైతు కూలీకి ఒక రెండు ఎకరాల భూమి అనేది పెద్ద సంపద తెలంగాణలో మొదటి నుంచి అణచివేత గురైన మన తెలంగాణ మరి ఎంత పెద్ద భూస్వాములు 1000 ఎకరాలు ఉంటాయా లేని వాడ మీద అందరం లేబర్స్ ఉంటారు ఈ 1000 ఎకరాలు ఒకే భూస్వామి అధీనంలో ఉంది అది ఒక పెద్ద సంచలనం సృష్టించింది భూ సంస్కరణ ఎందుకు అంటే తాపత్రయం అట్టడుగు వర్గాల వారికి తన ఫలితాలు చెందాలనే సంస్కరణ దానికి ఆటుడు మొదలే తను 800 పైచలకు ఎకరాలను గవర్నమెంట్ సరెండర్ చేసింది సరెండర్ చేస్తూ కూడా తనకు కొంత వెసులుబాటు ఉంది ముఖ్యమంత్రిగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎవరెవరికి నిరుపేదలు ఉన్నారు భూమి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు లిస్టు నోటికే తెలుసు మీకు తెలుసు కదా పీవీ గారికి ఎంత అనర్గళమైన మెమరీ అనేది ప్లీజ్ కలెక్టర్ యూ సీ దట్ ఇట్స్ ల్యాండ్ షుడ్ గో టు దీస్ పీపుల్ అని నిరుద్యోగ ఎంత అట్టడుగు వర్గాల వారికి అందరికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా నిరుపేద రైతులకు అందరికి కూడా చెందేలాగా ఆయన సంస్కరణలు చేస్తున్నారు.